ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా మందకృష్ణ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు దగ్గర సబ్బండ కులాల మహాదీక్ష తలపెట్టారు. ఈ దీక్ష జరగకుండా నేతల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మందకృష్ణ హబ్సిగూడలోని కృష్ణా లాడ్జిలో ఉన్నారనే సమాచారంతో పోలీసులు లాడ్జికి వెళ్లి అరెస్ట్ చేశారు. మరో ఇందిరా పార్క్ చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇందిరా పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ను పూర్తిగా దారి మళ్లించారు. సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగబోతున్నాయి. ఇందిరా పార్క్ దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి అమ్మిరెడ్డి అందిస్తారు. అమ్మిరెడ్డి, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చేపట్టినటువంటి నిరాహార దీక్షకు అనుమతి నిరాకరించడంతో పోలీసులంతా కూడా పూర్తి స్థాయిలో ఇందిరా పార్క్ వద్ద మోహరించారు. పూర్తిగా ఈ దీక్షకు అనుమతి లేదన్నటువంటి అనుమతి లేదని తేల్చేప్పడంతో పోలీసులు కూడా అడ్డుకోవాలని చెప్పేసి పూర్తిగా ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పటికే మందకృష్ణ మాదిగను గృహ నిర్బంధం చేశారు. ఒక చోటునటువంటి నాచారం పేస్ కూడా తరలించారు. అయితే ఈ ఏదైతే దీక్షకు పిలుపునిచ్చినటువంటి మందకృష్ణ మాదిగ పూర్తి స్థాయిలో భారీగా జనాలు చేరుకుంటారన్నటువంటి ఉద్దేశంతో మొత్తం కూడా ఇందిరా పార్క్ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలో తీసుకున్నారు. మొత్తంగా ఈ పోలీసులు ఏ విధంగా ఉన్నారో ఒకసారిగా మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా ప్రస్తుతం మనం చూసినటువంటిది ఇందిరా పార్కు మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ నుంచి పూర్తిగా పోలీసులు మొత్తంగా వీళ్ళందరూ కూడా భద్రతను ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఎవరిని కూడా వెళ్ళనీయకుండా అటువైపున ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలు కూడా ఎవరిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే ఎక్కడి కూడా చిన్న సందు నుంచి మొత్తం కూడా ఎవరిని అలో చేయకుండా ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డు చూడొచ్చు నిర్మానుష్యంగా మొత్తం కూడా ఎక్కడ చూసినా పోలీసు వాహనాలే కనిపిస్తున్నాయి. ఇటువైపు నుంచి వచ్చేటటువంటి ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, ఇటువైపున ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కావచ్చు, సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కావచ్చు, పూర్తిగా ట్రాఫిక్ మళ్లించారు. ఇదివరకే ఉదయమే పోలీసు అధికారులు చెప్పారు, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ట్రాఫిక్ను మళ్లిస్తానని చెప్పేసి ఇప్పటికే చెప్పారు. అయితే మొత్తం కూడా అన్ని రోడ్లు కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. మొత్తం ఏదైతే మొన్న హింసాత్మక ఘటన జరిగినప్పుడు చెలో ట్యాగ్ అని పిలుపునిచ్చినటువంటి ఆర్టీసీ జేఏసీ నేతలు ఆ రోజు కొంచెం ఆందోళన ఉధృతంగా జరిగినటువంటి నేపథ్యంలో అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో పోలీసులు మాత్రం కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారైతే మరికొద్దిసేపట్లో ఇందిరా పార్కు దీక్షకు మందకృష్ణ మాదిగ రానున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారైతే దీక్షకు మద్దతుగా ఓయు విద్యార్థి సంఘ నేతలు కూడా వస్తున్నారన్నటువంటి విషయం తెలియడంతో వారిని కూడా ఓయులోనే అరెస్ట్ చేశారు. అయితే దీనికి సంబంధించి మొత్తం కూడా ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. మొత్తంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ను పూర్తిగా డైవర్ట్ చేశారు. ఇదివరకే అయితే మొత్తంగా మహాదీక్షలో దీక్ష చేస్తున్నారు, భారీ సంఖ్యలో జనాలు రాబోతున్నారు అన్నటువంటి విషయాలు తెలుసుకొని పూర్తిగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. మొత్తంగా వీరందరినీ కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పటికే అతను అక్కడ ఉన్నటువంటి హబ్సిగూడల అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మందకృష్ణ మాదిగ నాచారం పిఎస్కు తరలించారు. అయితే ఈ రోజు 44 రోజుకు చేరుకుంది. ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చినటువంటి రోజుకు నిరసనలు ఉధృతం అవుతూనే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలకు మద్దతుగా ఈ మందకృష్ణ మాదిగ చేపట్టినటువంటి దీక్ష కొంచెం ఉద్రిక్తం అవుతుందన్నటువంటి నేపథ్యంలో పోలీసుల ముందస్తు సమాచారంతోనే వారిని అందరినీ కూడా అరెస్టు చేశారు. మొత్తంగా ఏ విధంగా ఉన్నారో పోలీసులు ఒకసారిగా చూడొచ్చు. భారీ స్థాయిలో పోలీసులు మొత్తం కూడా ఇక్కడ మోహరించారు. ఇక్కడ నుంచి మొత్తం ప్రతి ఒక్క ప్రదేశంలో కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ కావచ్చు, మొత్తం ఇందిరా పార్క్ కావచ్చు, తెలుగుతెలు ఫ్లైఓవర్ కావచ్చు, ఇక్కడ మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో పోలీసులు పూర్తి స్థాయిలో వీరందరినీ కూడా మోహరించారు. అయితే మొన్న జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో ఆ ఘటనలు పునరావృతం కాకుండా చేసేందుకు మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు. అటువైపున అశ్వత్థామరెడ్డి కూడా తన స్వగృహంలోనే
నిరాహార దీక్ష చేస్తున్నారు. అతన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అక్కడ కూడా కార్మిక నేతలందరూ కూడా పూర్తిస్థాయిలో చేరుకుంటున్నారు. మొత్తానికి ఈ మందకృష్ణ మాదిగనుతో పాటు ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే పూర్తిగా ఇంకొంచెం మంది చొరబడే ప్రయత్నం ఉంది, చొరబడతారు. విద్యార్థి నేతలు కావచ్చు, ప్రజాసంఘ నేతలు కూడా వీరికి మద్దతుగా వస్తారన్నటువంటి సమాచారం తెలుసుకొని పూర్తిస్థాయిలో ఎక్కడికక్కడ అందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు పూర్తిగా రంగం సిద్ధం చేశారు. అయితే మొత్తానికి ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా చేపట్టబోయేటటువంటి మహాదీక్ష మాత్రం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తనటువంటి ముందస్తు సమాచారంతోనే అందరూ కూడా గురించారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు మొత్తం ఇక్కడ చేరుకొని ఆందోళన చేయకుండా పూర్తిగా అడ్డుకునే పరిస్థితి నెలకొంది. అయితే మొత్తానికి పిలుపునిచ్చినటువంటి మందకృష్ణ మాదిగ ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేతలకు మద్దతుగా పిలుపునిచ్చినటువంటి మహాదీక్ష ఉద్రిక్తమవుతుందన్నటువంటి ముందస్తు సమాచారంతోనే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్ట్ చేశారు. మొత్తంగా ట్రాఫిక్ కూడా పూర్తి స్థాయిలో డైవర్ట్ చేశారు. ఇది ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద తాజాగా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మహిపాల్తో అమిరెడ్డి, ఎన్టీవీ హైదరాబాద్.